ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలో ఏ అంశాలు వచ్చాయి వాటికి సంబంధించిన అంశాలు ఏంటో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక వర్షాలతో ప్రాజెక్టులోకి వరద కడెం ప్రాజెక్ట్ లో పెరుగుతున్న నీరు నిజాంసాగర్ లో భారీగా వరద నీరు గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సిఎస్ హెచ్చరిక అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేసిన పరిస్థితులు అయితే చూస్తాం అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఏంది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే మిత్రులరా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం జరిగినా కూడా వాస్తవ పరిస్థితులలో కొన్ని అంశాలు కూడా కనబడ్డ పరిస్థితి కనబడుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ వర్షాలతో ప్రాజెక్టులలోకి వరద నీరు వస్తుంది అని చెప్పిన పరిస్థితి కనబడింది ఇక్కడ అప్రమత్తంగా ఉండాలని సిఎస్ శాంతికుమార్ అంటున్నారు అంటే ప్రకృతి ప్రకృతి వల్ల వచ్చే వరదాల గురించి మీరు చెప్తున్నారు మరి మీ పరిపాలనలో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఓ కుటుంబం ధరణి వెబ్సైట్ తో ఇప్పటికి అల్లాడిపోయి కలెక్టరేట్ను కలెక్టర్ను కలవాలంటూ నిన్న వచ్చి సాయంత్రం చల్లిలో వర్షంలో ఇబ్బందులు పడుతూ చిన్న ఆ పిల్ల జిల్లాలతో ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్లో నిద్రిస్తున్నారే వారి కుటుంబానికి ఏమైనా జరిగితే మీ కలెక్టర్ గారు స్పందిస్తారా శాంతి కుమార్ గారు నేనేమనట్లే ఎందుకంటే అధికారికంగా మీరు ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నా ఏమని అడుగుతున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కలెక్టరేట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి మీరు ఏమైనా పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేసేలా దానికి సంబంధించి కూడా తెలంగాణ యావత్తు ప్రజలు కూడా అడుగుతున్నారు దాని గురించి కూడా సమాధానం చెప్పండి ఇక దాంతో మరొక అంశం బీసీల కంటే కాంగ్రెస్కే ఎందుకంత చులకనా బీసీలు లక్ష్యంగా విమర్శల ధారణం కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమా పని చెప్పాలి కాంగ్రెస్ తీరిన ఎండగట్టిన మంత్రుల బృందం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలిజేషన్ రైట్ దీంట్లో రాజకీయ కోణం కుట్ర కోణం దాగి ఉన్నది బీసీ ఆ జనాభాకు సంబంధించిన మిత్రులారా మీరు మోసపోవద్దు ఇది ఏంటంటే మోసపడితే గోసపడే తత్వం వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు బీసీల కాంగ్రెస్ తీర్పు ఎవరు వీళ్ళంతా బీసీలను లక్ష్యంగా చేసుకునే విమర్శలు దారుణం కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ తీరు ఎండగట్టిన మంత్రుల బృందం ఎవరు అంటే బీసీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు అన్నట్టు వీళ్ళు ఎందుకు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిళ్ళు ఇంత ఆగమేఘాల మీద ఏం జరుగుతున్నది అంటే మొన్న బీసీ సంఘాలకు సంబంధించిన ఓ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్కు సంబంధించి దాంతోపాటు బీసీలకు సంబంధించిన జనాభాలో ఎక్కువ శాతం ఓటు బ్యాంక్ ఉన్నది కాబట్టి దానిని వీళ్ళ వైపు మళ్లించుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి నేనేమంటున్నా అంటే అసలైన బీసీలు ఎవరెవరైతే ఉన్నారో ఆ బీసీలకు సంబంధించి మిత్రులారా రెండు అంశాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను బీసీ మీటింగ్ ఎక్కడైనా జరిగినా బైక్ మీదనో ఆటోలల్లోనో లేకపోతే బస్సులల్లోనో లేకపోతే ఇతరత్ర వేయ ప్రయాసాల కోర్చి ఏదైనా వెహికల్ తీసుకున్నాం మరి బీసీ సంఘాల మీటింగ్ వస్తారు బీసీ సంఘాల నేతలు బాగుపడుతున్నారు కానీ బీసీ సంఘాలకు సంబంధించిన కుటుంబాలు ఎక్కడైనా బాగుపడ్డాయా ఒక్క ఆధారం వీళ్ళని తీసుకురామ్మన్నారు ఈ రోజు రాజకీయ ఓటు బ్యాంకు వచ్చిందంటే బీసీలకు అది చేస్తాం బీసీలకు ఇది చేస్తాం బీసీలను పూర్తి స్థాయిలో కూడా ఉన్నత స్థాయిలో తీసుకెళ్తామని చెప్తారు కదా ఇదే బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులుగా బీసీ సంఘాల నేతల సంబంధించి ఆ పార్టీ ఈ పార్టీ తిట్టుకుంటుంది ఇదే బీసీ సంఘాలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కానివ్వండి మెదలు పెడితే పద్దెనిమిది మంది నుండి ఇరవై ఒక్క మంది వాళ్ళ దాంట్లో ఉండే కమిటీలలో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక్కడ సామాన్యమైన వ్యక్తి ఎవరు ఉండరు ఏదో ఒక పార్టీలో ఏదో ఒక పార్టీలో ఖచ్చితమైన సభ్యత్వం లేదా పదవులో ఉన్న వ్యక్తులు మాత్రమే ఉంటారు అంటే బీసీలను కేవలం రాజకీయ ఎదుగుదల కోసం వాడుకుంటున్నారు అనేది ప్రధానమైన అంశం ఈ విషయంలో ఎవరు ఎన్ని మాట్లాడినా ఇదే వాస్తవమైన విషయం మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇదే జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి అబద్ధము లేదు వాస్తవమైన విషయం అదే